ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పనుల పని గంట కూడా కొట్టేయండి. అందరికీ నమస్కారం, గోదావరి అబ్బాయి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం పూణే దగ్గర ఉన్న లోనావాలాలో ఉన్నాం. పూణేకి ఒక 50 కిలోమీటర్స్ ముందుకు వచ్చాం అనమాట. నిన్న డే టూ రైడ్ లో హైదరాబాద్ టు లోనావాలా జస్ట్ వాసిపోయింది అంతే. బ్రేక్స్, ఎండ కూడా గట్టిగా ఉంది, దాని వల్ల బాగా లేట్ అయిపోయింది లోనావాలా వచ్చేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10 అవుతుంది. బాగా టైర్డ్ అవడం వల్ల లేట్ గా లేచాం. సో ఇక్కడ నుంచి మేము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. టైగర్ పాయింట్ అని, డ్యామ్ అని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ నుంచి నైట్ కి త్రయంబకేశ్వర్ కి చేరుకుంటాం. రేపు పొద్దున్న మెయిన్ పర్పస్ అనమాట, ఈ రైడ్ కి మెయిన్ పర్పస్ ఏంటంటే గోదావరి పుట్టిన ప్రదేశానికి గోదావరి అబ్బాయి. రేపు పొద్దున్న మనం గోదావరి పుట్టిన ప్రదేశానికి, ఆ పుణ్యస్థలానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ రోజు రైడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు చూసిన డే వన్ డే టూ కన్నా ఇది ఇంకా బాగుంటుంది. కాబట్టి ఒకవేళ అవి కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. సో మనం డైరెక్ట్ గా గోపుర వ్యూలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ రోజు మనం డిఫరెంట్ గా మన డామినార్ రైడ్ చేయట్లా హిమాలయన్ రైడ్ చేస్తున్నాం ఈ పర్టికులర్ ప్లేస్ లో. సో లెట్స్ గో. నేను రైడ్స్ చేసేటప్పుడు యూజ్ చేసే బ్యాగ్ సీయూట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ఎక్కువ లగేజ్ పడుతుంది, ఎలక్ట్రానిక్స్ కి చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ బిల్ ఫర్ ఇంజనీర్స్ అనమాట. సో ఆ బ్యాగ్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు 200 రూపీస్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఇదే మేము ఉన్న హోటల్ ఎదురా, హోటల్ ఎదురా, హోటల్ సెవెన్ హిల్స్. ఆ ముందు ఉండే హోటల్ సెవెన్ హిల్స్ అనమాట. ఇక్కడ నుంచి మేము లైన్ పాయింట్ అంటే బాగా ఫేమస్ అంట. ఆ లైన్ పాయింట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఏదో డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ అని చూసుకో. టైం వచ్చి 10:30 అయింది. ఎంత యూటర్నా? హిమాలయన్ అంటే కంప్లీట్లీ ఆఫ్ రోడ్కి అండ్ ఏడీవి అంటే బడ్జెట్లో బెస్ట్ ఏడీవి అని చెప్పుకోవచ్చు ఇది. దీని తర్వాత ఇప్పుడు కేటీఎం అడ్వెంచర్ కూడా లాంచ్ అయింది, కానీ అది మన బడ్జెట్లో సెట్ అవ్వదు. అది ఇంకా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కేటీఎంకి. ఎప్పుడు బాబోయ్ గట్టిగానే ఈ ఊర్లో ఎన్ని హోటల్ ఉన్నారా? 400 హోటల్స్ ఉన్నాయంట మన అరకులో కూడా చాలా ఉన్నాయి, కానీ హోటల్స్ ఇన్ని హోటల్స్ అయితే లేవు. 400 హోటల్స్ అంట మొత్తం. అంటే ఈ ఊరేం లేదు మొత్తం, ఒక ఇదంతా టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఓన్లీ ముంబై నుంచి వస్తారు, పూణే దగ్గర కాబట్టి ఎవరో రూమ్ తీసుకోరు. ఇక్కడ ముంబై నుంచి అందరు ఇక్కడికి డైరెక్ట్ వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి అరకు, మహారాష్ట్రకి లోనావాలా, మొత్తం ముంబై నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. వీకెండ్స్కి ఇక్కడికి వచ్చేస్తారు. మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ లొకేషన్ స్టార్ట్ అయింది. రైట్ సైడ్ డ్యామ్ కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇదంతా ఒక హిస్టారికల్ ప్లేస్లో కనిపిస్తుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన రాళ్ళతో కట్టింది. ఇది కనపడుతుందిగా, అర్థమవుతుందిగా, బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు అనమాట. ఇది తెలుస్తుంది ఏరియా అంతా చూడవచ్చు అంత పురాతనంగా ఉందనేది. ఇదంతా ఒక నేచర్స్ లవ్ పాయింట్ అనమాట. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్ లోనావాల. మనకు అరకు ఎలాగో మహారాష్ట్రకి ఇది ఎలాగా? అయ్యో బాబోయ్ మామూలుగా లేదుగా. ఒక గ్రౌండ్ చూడండి, క్రికెట్ ఆడుకోవచ్చు అక్కడ మనం. గ్రౌండ్ కొండలు మామూలుగా లేదు. ఇదంతా మనకి టైగర్స్ పాయింట్ అని చెప్పి అది ఒక మంచి ప్లేస్ అనమాట. లోనావాలలో అతి ముఖ్యమైన ప్లేసెస్లో ఇది ఒకటి టైగర్స్ పాయింట్. అక్కడ ఇక కంపల్సరీ వెళ్ళాలి. చూడొచ్చు ఇదంతా ఈ కొండలు, ఇదంతా చూస్తుంటే ఒక రేంజ్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చాక. అంటే ఇప్పటిదాకా అంతా జస్ట్ రైడింగ్లో పోయింది. హైదరాబాద్ మీటప్ ఒకటి, నెక్స్ట్ నేను లోనావాలా రావడం కూడా మీటప్లో పోయింది. సో దానివల్ల సడన్గా ఇదంతా చూస్తుంటే మాత్రం అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మంచి ప్లేస్కి వచ్చి ఏమైనా సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది మనకి. లోనావాలాలో మీకు ఓవేలో బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ రేట్ దొరుకుతుంది, మేక్ మై ట్రిప్లో అయితే కొంచెం ఎక్కువ. అండ్ ఒకవేళ మీకు కుదురుతుంది అనుకుంటే మాత్రం వీకెండ్స్లో మాత్రం ఇక్కడికి అస్సలు రావద్దు, చాలా హెవీగా ఉంటుందంట. కాస్ట్లీ ఇక్కడ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ మహారాష్ట్రలో. అమ్మా ఇదేనుకుంటారు, ఇదేనా ఇదేనంటవా? ఇది టైగర్ పాయింట్, లైన్ పాయింట్ అంటే ముందే మరా. ఇది లైన్ పాయింట్ ఇదిగా. అవి దీంట్లో చెప్తున్నాయి అక్కడికి వెళ్దాం. ఒక 280 మీటర్స్, దీంట్లో 250 మీటర్స్ అని చెప్తుంది. వెళ్దాం 250 మీటర్స్. ఇదేరా ఇదే. Driving round with my baby, top drops and raindrops, motion got me all faded, my heart
ఒరే ఇంత పైగా పైకి రాదు అంత ఉండదు కదా బాగానే అక్కడ బాగానే అక్కడగా మరే దిగడం కష్టం వెనకల ఎక్కుద్దిరా ఫస్ట్ గేర్ ఉందా అయ్యబ్బా అరే అమ్మ బండి మొత్తం ఆఫ్ రోడ్ ఇది కంప్లీట్లీ మామూలుగా లేదు ఇక్కడ పరిస్థితి సో ఫైనల్లీ లొనావలా టైగర్ పాయింట్ దగ్గర ఉన్నాను. నా వాయిస్ ఎంతవరకు మీకు వస్తుందనే తెలియదు ఎందుకంటే చాలా చాలా గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది, భయంకరంగా ఉంది, చాలా అంటే చాలా దారుణం. కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ చూపిస్తాను, అలాగే ఉండరు. వెనకాల హిమాలయన్ అక్కడ పార్క్ చేసాం, ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి చాలా ప్లస్ అయింది. సో మనం డైరెక్ట్గా మంచి మంచి వ్యూస్ చూపిస్తాను చూడండి, మాట లేదు ఈ లొకేషన్కి. అండ్ గాలి కూడా భయంకరంగా లైన్స్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. బ్రేక్ఫాస్ట్కి ఏం తింటున్నాం మనం? వెజ్ మ్యాగీ. మ్యాగీ ఇక్కడ మ్యాగీ ఎక్కువ హిల్ స్టేషన్స్లో మీకు మ్యాగీయే దొరుకుతుంది. ఎక్కడైనా మహారాష్ట్రలోనే కాదు, మీరు అక్కడ లదాఖ్ వెళ్ళినా కానీ లేకపోతే సిక్కిం అటు సైడ్ వెళ్ళినా కానీ మీకు ఎక్కువ హిల్ స్టేషన్స్లో మ్యాగీ ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మ్యాగీ కంప్లీట్ చేసి ఎక్కడ నెక్స్ట్ దారులు ఏదో లేక్ సంథింగ్ లేక్ అది చూసుకుని మిగిలినీ బంద్ అయిపోయినాయి. అంటే వాటర్ ఫాల్స్ లేవు ఇక్కడ, వాటర్ ఫాల్స్ అన్ని క్లోజ్ క్లోజ్ కాదు, వాటర్ లేవు. ఇక్కడ మ్యాగీ తినేసి బయలుదేరాం. ఒక హాఫ్ అన్ అవర్లో ముంబై స్టార్ట్ అవ్వాలి, ఆంచి ముంబై. సో నైట్ ముంబై దగ్గర కొంచెం స్టే చేసి అక్కడ నుంచి మేము నాసిక్ త్రయంబక్ వెళ్ళిపోతున్నాం. నాసిక్ కాదు, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ వెళ్ళిపోయి ఎలా గొలా వెళ్ళిన నైట్ కల్లా హైదరాబాద్లో ఉండాలి, లేకపోతే నాకు వాసిపోద్ది సినిమా. ఎంత అంటే వర్షాకాలం అయితే బాగుంటుంది, నార్మల్ టైంలో అంత ఏం లేదు. బట్ ఆ లైన్ పాయింట్ టైగర్ పాయింట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఘాట్ సెక్షన్, ఇంకా కంప్లీట్లీ ఘాట్ సెక్షన్. ముంబై జాయిగా ఆంచి ముంబై. ముంబై గురించి కొన్ని కొన్ని సరదాగా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, అంటే ముంబై గొప్పతనాలు అవన్నీ మీకు చెప్తుకుంటూ మనం వెళ్దాం. రూమ్కి వెళ్ళాక లగేజ్ బైక్కి మౌంట్ చేసేస్తే గొడవ వెళ్ళిపోతే ఇంకా బాదుకుంటే ముంబై వెళ్ళిపోవడమే. మనం ఈ హోటల్లో స్టే చేసాం అనమాట నైట్. హోటల్ సెవెన్ హిల్స్ మన తెలుగు అనిపిస్తుంది కదా వెనకాల, సెవెన్ హిల్స్ అనమాట. ఈ మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు రండి. హోటల్ అయితే చాలా బాగుంది, హోటల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేము ముంబై స్టార్ట్ అవుతున్నాం, లగేజ్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం, మొత్తం ఘాట్ సెక్షన్ ఇక్కడ నుంచి ముంబై ఆంచి ముంబై. అక్కడ వెళ్ళిన తర్వాత ముంబై దాటిన తర్వాత మనం డైరెక్ట్ నాసిక్ వెళ్ళిపోతాం నైట్. సో లెట్స్ గో. ఇక్కడ కనిపించేది చిక్కీ అనమాట. చిక్కీ అని అంటే అచ్చు, అచ్చు బాగా ఫేమస్ ఇక్కడ లొనావలాలో. ఎక్కడ చూసినా కొన్ని వందల అచ్చు షాపులు ఉన్నాయి.
90 కిలోమీటర్లకి 3 అవర్స్ ఎస్టిమేషన్ టైం అంటే ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉంటుందో లేకపోతే ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఈ వైట్ లైన్స్ చాలా షేక్ అవుతున్నాయి. మన ఏరియాలో అయితే పెద్ద షేక్ ఏమి ఉండదు, అంటే పెద్ద అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ వైట్ లైన్స్ ఇక్కడ గట్టిగానే షేక్ అవుతున్నాయి. వైట్ లైన్స్ ఎక్కిస్తుంటే షేక్ అవుతున్నాయి. ఇవాళ రైడ్ మళ్ళీ నాసిక్ వెళ్ళాలి, నైట్కి త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలి, తక్కువేం కాదు. ముంబై యహాస్సే 96 కిలోమీటర్స్. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి లొకేషన్ చూడండి. హిల్స్ ఏంటి, అసలు మేఘాలు ఇవన్నీ అదిరిపోయింది. ఇదంతా ఓల్డ్ ముంబై పూణే హైవే అనమాట. మనం ఎక్స్ప్రెస్ వేలోకి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, మనం బైకర్స్ కాబట్టి బైక్స్కి అలవలేదు. ఎక్స్ప్రెస్ వే ఓన్లీ కార్స్ అండ్ లారీస్ బసెస్. ఇదంతా ఒక అంటే ఎలాంటి చోటుకు వస్తే తెలుస్తుంది మనం ఎంత దూరం వచ్చి ఏం సాధించాం ఏం చూసామన్నది ఇంత దూరం వస్తే తెలుస్తుంది. ఈ టూర్ అంతా అయిపోయాక లాస్ట్లో చెప్తాను మీకు అసలు ఏంటి, ఏం తిరగాలి, ఏంటి, ఏంటి పరిస్థితి, ఏంటి అసలు ఏంటి అనేది. ఏదో అంటుకుపోయినట్టు ఉంది, ఏదో కాలిపోతుంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు. అరే ఆ పగ ఏంట్రా బాబు, అసలు బండి నడిపినట్టు కూడా తెలియలేదు. అప్పుడే ముంబైలోకి వచ్చేసాం. ఇదే ఆమ్చి ముంబై, ది బిగ్గెస్ట్ సిటీ ఇన్ మహారాష్ట్ర, ది బిగ్గెస్ట్, ది సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఏంటంటే ఎనేబుల్ యువర్ డేటా రోమింగ్ ఫర్ యూజ్ జియో సర్వీసెస్ అని వచ్చింది. కాబట్టి డేటా రోమింగ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా ఏం పని చేయలేదు, ఫోన్ కానీ వైఫై కానీ మొబైల్ డేటా కానీ ఏం పని చేయలేదు. ఇదే ఆమ్చి ముంబై. ఎంత అసలు ముంబై గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. కొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం సిటీలోకి డీప్గా ఎంటర్ అయిన తర్వాత ముంబై గురించి మాట్లాడుకుందాం. ఇదంతా ముంబై అంటే ఇది ఇంకా ముంబైకి 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ తిరిపిస్తుంది. అంత బయట నుంచి కూడా ముంబై స్టార్ట్ అయినట్టే. మనకి మామూలుగా బోర్డ్స్ అనేది రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో లెక్కేస్తారు ముంబై అనేది. సో ఇది ముంబై. నేను నేను మెల్లగా ఎలాగైనా బతకడానికి రాలా, ముంబై ఒకసారి చూసి వెళ్దామని వచ్చే. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే గోవా అంట, లెఫ్ట్ సైడ్ వెళ్తే గోవా, మనం ముంబై వెళ్తున్నాం. గోవా వెళ్ళట్లా హాయ్ బిల్డింగ్ రేంట్రా బాబు, ఆ పేస్టీర్లో ఉన్నాడు అసలు ఎలా కనపడుతుంది అంటారండి. ఇదంట నరకం చూస్తున్నాం, నరకం తెలుసుగా, నరకం లెవెల్లో చూస్తున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో తెలియట్లేదు. గూగుల్ మ్యాప్ ఏమో తిప్పేస్తుంది, ఇదేమో ఊరి చివరి ఎక్కడి నుంచో తీసుకెళ్తుంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. చూస్తారేమో లారీలు చూస్తే 100 వేలాది లారీలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో రోడ్లు వస్తున్నాయి, అసలు సర్వీస్ రోడ్డు, టోల్ రోడ్డు, అసలు ఏం రోడ్డో తెలియదు. కనిపిస్తున్నాగా షిప్ సముద్రం. కనిపిస్తుంది అనుకుంటా మీకు చివరికి సముద్రం. మొత్తం మమ్మల్ని గూగుల్ మ్యాప్ తిప్పి తిప్పి బాగా దెబ్బేసింది. దానివల్ల ఒక 1 అవర్ లేట్ అయింది మాకు. మొత్తం కనిపిస్తున్న షిప్పులు ఇవన్నీ మొత్తం. మీరు చూసింది పార్ట్ 1 మాత్రమే. పార్ట్2 కూడా చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం. అసలు ఈ వీడియో మీరు పార్ట్ 1 పార్ట్2గా ఎందుకు డివైడ్ చేశానంటే, మేము ముంబై దాకా వెళ్ళడం బాగానే జరిగింది. లోనావలాలో ఆ టైగర్ పాయింట్ చూసి చాలా ఆనందపడ్డాం, ముంబై చేరుకున్నాం అనుకున్నాం. అక్కడ ఏం జరిగిందంటే, మేము బ్యూటిఫుల్ గేట్వే ఆఫ్ ఇండియా అని చూసాం ముంబైలో. అక్కడే ఉన్న తాజ్ హోటల్ బయట నుంచి చూసాం. సో అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ అయితే మేము ముంబైని బయట అలా మోటార్ బ్లాగింగ్ చేస్తూ చూసాం. బట్ ఏం జరిగిందంటే, ఒక చిన్న మిస్టేక్ జరిగి మేము డైరెక్ట్ ముంబై పోలీసులకి దొరకాల్సి వచ్చింది. ముంబై పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు. అక్కడ ఒక చిన్న సీన్ అయితే జరిగింది, ఇన్సిడెంట్. దానికి కొంచెం పెద్ద వీడియో వచ్చిందని చెప్పేసి ఈ వీడియో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయిన గేట్వే ఆఫ్ ఇండియా చూడాలనుకున్నా, అండ్ ఆ మిస్టరీ సీన్ పోలీసులు మీరు చూడాలనుకున్నా, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మోటో బ్లాగింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీడియో రిలీజ్ చేస్తాను. సో వెయిట్ చేయండి వీడియో కోసం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.